చేసావా? హలో నమస్తే అండి, నా పేరు రంగారెడ్డి. నేను గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో, తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, మేము ఇక్కడ కొట్టండి సార్, ఇక్కడ కొట్టండి. ఇక్కడ మేము ఇప్పుడు సర్వే చేస్తున్నాం చిట్టాల దగ్గర. ఈ మీటర్ పేరు PQWT అన్న మిషన్ అంటారండి. ఇది గ్రౌండ్ వాటర్ ఇన్వెస్టిగేషన్లో ప్రస్తుతం ఇప్పుడు వరల్డ్లో టాప్ మోస్ట్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంట్. దీని ద్వారా ఏంటంటే మనం మ్యాగ్నెటిక్ టెల్యూరిక్ వేవ్స్ అనే ఫ్రీక్వెన్సీస్ను రెండు ఎలక్ట్రోడ్స్ ద్వారా భూమిలోకి పంపిస్తున్నామండి. పంపించినప్పుడు ప్రతి 7.5 మీటర్కు ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ జనరేట్ అయిపోయి మనకు ఈ డిజిటల్ మానిటర్ పైన వాటర్ బేరింగ్ ఫ్రాక్చర్స్ అనేటివి ఎక్కడ వస్తున్నాయి, ఏం కథ అనే దానిపైన మనకు క్లియర్గా చేసేటప్పుడు ఒక 80% అనాలిసిస్తోని డిస్ప్లే అవుతుంటాయండి. సో దాన్ని బట్టి మనం ప్రతి పాయింట్ కూడా 1000 ఫీట్ వరకు డేటా కలెక్ట్ చేస్తాము. ఆ విధంగా ఈ ల్యాండ్ మొత్తంలో, ఈ 6 ఎకర్స్ ల్యాండ్లో ఒక 40 to 50 పాయింట్స్ చెక్ చేస్తాము. అయితే ఇంతకుముందు రెసిస్టివిటీ మీటర్ అని ఉండేది. ఆ రెసిస్టివిటీ మీటర్కు ఈ మీటర్కు తేడా ఏంటంటే, రెసిస్టివిటీ మీటర్లో కరెంటు పాస్ చేసి జస్ట్ మనం వేయడానుకుంటే ఆ ఒక్క పాయింట్ కాడు మాత్రమే మనకు డేటా వచ్చేది. ఇప్పుడు అట్లా కాదంటే ఒక ప్రొఫైల్ వస్తుంది. ప్రొఫైల్ అంటే ఒక లైన్లో ఇక్కడ నుంచి ఒక 40, 50, 60 మీటర్స్ వరకు కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఉండేది అనేది క్లియర్గా విజన్ వస్తుంది. సో దీనివల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అక్కడ తీస్తున్నాం, సెకండ్ పాయింట్ ఇక్కడ తీస్తున్నాం, థర్డ్ పాయింట్ అక్కడ తీస్తున్నాం. ఫస్ట్ పాయింట్ దగ్గర నీళ్ళు వచ్చినా, సెకండ్ పాయింట్ దగ్గర నీళ్ళు వచ్చినా, థర్డ్ పాయింట్ దగ్గర నీళ్ళు వస్తాయి అనుకుందాం కొంచెంసేపటికి. మరి దీనివల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే, ఇది యాక్చువల్గా మేజర్ ఫ్రాక్చర్ ఉండొచ్చు. ఈ ఫ్రాక్చర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది అటు సైడు ఇటు సైడ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎండలకాలం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ మేజర్ ఫ్రాక్చర్ కాడ వేసిన నీళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్ ఉంటాయి. దాని ఇన్ఫ్లుయెన్స్తో వచ్చిన వాటర్ ఏమవుతుందంటే బ్యాక్ అవుతుందండి. సో దీని కాన్సెప్ట్ ఏంటంటే, మెయిన్ ఎండలకాలం కూడా మనకు బోర్లు ఎండిపోకూడదు అనే కాన్సెప్ట్తో వర్క్ చేసే విధానం ఇది. సో ఈ విధంగా చాలా మీటర్స్ ఉంటాయండి. ఇంట్లో చూసేటప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్స్ పనిచేయదు సార్, ఎందుకంటే తక్కువ ప్లేస్ లోపల ఉంటుంది కాబట్టి. దానికి సెన్సార్ మిషన్ ADM10 సపరేట్ మిషన్ ఉంటుంది. దాంతో ఎక్కడైతే మనం చూడాలనుకుంటున్నా, దాంతో నార్త్ ఈస్ట్ కార్నర్లో మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఈశాన్య భాగంలో, తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం రెండు ప్లేస్లలో ఒక 12 పాయింట్లు చెక్ చేసి బెస్ట్ విధానానికి అది ADM10 సెన్సార్ మిషన్ సపరేట్ ఉంటుందండి. ఈ ఇన్స్ట్రుమెంట్ పనిచేయదు. ఇంకొకటి ఒమేగాన్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుందండి, దాంట్లో వాటర్ డెన్సిటీని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీస్తో, అది కూడా ఏంటంటే నేచర్ ఆఫ్ సాయిల్ను బట్టి, అక్కడ ఉండే రాక్ డెన్సిటీని, అక్కడ రాకుండే పొజిషన్ బట్టి మనం ఇన్స్ట్రుమెంట్స్ వాడతాము. సో ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ లోపల ఫార్ములాస్ అన్నీ డిఫరెంట్ ఫార్ములాస్ అక్కడ ఉండే ఫార్మేషన్ బేస్ వేసుకొని రిజల్ట్ వస్తుంది సార్ అది. సో రిమూవ్ చేయండి, అయ్యా తీయండి. సో ఇప్పుడు ఈ 2 నిమిషాల 16 సెకండ్లకు ఒక పాయింట్ అయిపోతుంది. సో అది రెసిస్టివిటీ మీటర్ ద్వారా చేయడంలో మనం అప్పుడు ఏమయ్యేదంటే, దాదాపు ఒక 35 to 40 మినిట్స్ తర్వాత ఒక పాయింట్ వచ్చేది. అట్లా ఒక 4-5 పాయింట్లు చెక్ చేసి ఒక పాయింట్ ఇచ్చేవాళ్ళము. ప్రస్తుతం ఆ మెథడ్ కాదండి, తక్కువ టైం లోపల ఎక్కువ పాయింట్లు చెక్ చేయడానికి ఉంటుంది. ఈ విధంగా రెండు ఎలక్ట్రోడ్స్ నుంచి మనం మ్యాగ్నెటిక్ టెల్యూరిక్ వేవ్స్ అనే ఫ్రీక్వెన్సీస్ను భూమిలోకి పంపించి తీసే డేటాతోనే వచ్చేదండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా జియాలజిస్టులు యూజువల్గా ఒకరే వెళ్తారు. కానీ మేమేం చేస్తున్నామంటే, వ్యవసాయానికి ఉపయోగపడేటట్టు అదే టైం లోపల రెండు ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నాము. అంటే ఒక ఇన్స్ట్రుమెంట్స్తో 30 పాయింట్లు చెక్ చేసే టైం లోపలనే రెండు ఇన్స్ట్రుమెంట్లతో 60 పాయింట్లు చెక్ చేస్తున్నాం. సో దానివల్ల ఉపయోగం ఏంటంటే, 30 పాయింట్లో తీసే బెస్ట్ పాయింట్కును 60 పాయింట్లో తీసే బెస్ట్ విధానానికి కొంచెం అక్యురసీ పెరుగుతుంది సార్. అందుకోసం మేము రెండు ఇన్స్ట్రుమెంట్లతోనే సైమల్టేనియస్గా చేసి బెస్ట్ పాయింట్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ ఇస్తానండి. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వ్యవసాయదారులకు, బోర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వస్తాయి మీకు. కాబట్టి మీకోసం కాకపోయినా అందరి కోసం మనం సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.